ఉపదేశ సారము ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సామాన్య కర్మలను చేయడానికి పనికి వస్తాయి అనగా ఏదేదో మనకు ఇష్టం వచ్చిన కర్మలు చేయాలని అనుకోవడం వాటిని కార్యరూపంలో పెట్టడం అన్నమాట ఇక జ్ఞానశక్తి అనేది ముముక్షత్వం కోరుకునేవారు కర్మలను నియంత్రించడానికి పనికి వచ్చేది భగవంతునికి సమర్పించే నిష్కామ కర్మలను లోక కళ్యాణం కోసమే చేయాలి అనగా ఆ కర్మ యొక్క ప్రతిఫలము కర్తగా ముముక్షువు కోరుకోడు అప్పుడే చేసిన కర్మ శుద్ధికరమై ముక్తి సాధకం అవుతుంది మనస్సు ఫలం వెంట ఎప్పుడైతే పరుగులు తీస్తుందో అప్పుడు కల్మషం అవుతుంది మనస్సు నిర్మలంగా ఉంచుకోవడానికి కేవలం ఫలాపేక్ష రహిత కర్మలనే కాక ప్రత్యేకంగా ఫలప్రసక్తి లేని సత్కర్మలు చేయాలి ఇక నాలుగవ శ్లోకం నుండి తొమ్మిదవ శ్లోకం వరకు భక్తి యోగం క్రిందకు వస్తాయి కాయవాజ్ఞవ కార్యముత్తమం పూజానాం జపశ్చింతనం క్రమాత్ కాయము అనగా శరీరము శరీరము వాక్కు మనస్సు అనే త్రికరణములచేత చేయబడి సత్కర్మల హెచ్చు తగ్గులు చెబుతున్నారు శరీరం వలన జరిగే పూజా రూపక సేవ వాక్కుచే చేయబడే జపతపాదులు స్తోత్ర పాఠనాలు మనస్సు చేయబడే ధ్యానము ఇవి ఒకదాన్ని మించి ఒకటి వరుస క్రమంలో ఉత్తమమైనవి కాబట్టి కాయక కర్మలంటే క కర్మల కంటే వాచిక కర్మ ఉత్తమమైనది దానికంటే మానసిక కర్మ ఉత్తమం జగత ఈషదీయుక్త సేవనం అష్టమూర్తి బృద్ధేవ పూజనం ఈ శ్లోకంలో భగవంతుని పూజ గురించి వివరిస్తున్నారు ఈ జగత్తు అంతా పరమాత్మ స్వరూపమే అనే బుద్ధితో చేసే పరమాత్మ పూజ పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు అనే అష్టమూర్తుల స్వరూపమైన పరమశివుని పూజగా అది పరిగణించబడుతుంది అలా కాకుండా అష్టమూర్తులలోని ఏ ఒక్క మూర్తిని ప్రత్యేకంగా పూజించినా అది పరిపూర్ణ పూజ కాదని సకల జగత్తును ఈశ్వర స్వరూపంగా భావించి చేసేదే అసలైన పూజ అని చెబుతున్నారు